హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా పక్క పల్లెటూరి స్టైల్లో, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. కోడిగుడ్డు పులుసు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారు, కానీ ఒక్కసారి ఈ పక్క పల్లెటూరి బామ్మల స్టైల్ కోడిగుడ్డు పులుసు ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా లొట్టలు వేసుకుంటూ ఇష్టంగా తినేస్తారు. 100% చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఈ కోడిగుడ్డు పులుసు కోసం కోడిగుడ్లను తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కోడిగుడ్లు పక్కన పెట్టేసి పొట్టంతా ఒలుచుకొని తీసుకున్నాను. మీరు కోడిగుడ్డు పులుసు కోసం ఎన్ని కావాలంటే అన్ని కోడిగుడ్లు తీసుకోవచ్చు. నేనైతే ఒక 10 తీసుకున్నాను. తర్వాత పొట్టు వలుచుకున్న కోడిగుడ్లకు ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత గుడ్లను పులుసులో వేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి ముందుగా 10 నిమిషాలు మాత్రమే ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ పోపు చిటపటలాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. ఇవి కూడా చిటపటలాడి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు పులుసు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. త్వరగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా 1 టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1-2 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు అలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. టొమాటో ముక్కలు మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి మొత్తం పచ్చివాసన అంతా పోయి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగానే 1 చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును అయితే నానబెట్టుకున్నాను. ఆ చింతపండుని రసాన్ని తీసుకొని చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని పులుసులాగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఈ పులుసు వచ్చేసి మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, మీడియంగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పులుసు అంతా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈలోపు మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా ఉడికించుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఈ ఎగ్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ దాకా కారం వేసుకున్నారంటే ఎగ్స్కి కాస్త కారం పట్టి మంచి కలర్ కూడా వస్తుంది. ముందే కారం వేసుకున్నారంటే కారం అంతా మాడిపోయినట్లుగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులో 1.5 స్పూన్ దాకా శనగపిండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మరికొంచెం వాటర్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని శనగపిండిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి పులుసు కూడా మరిగిపోయింది. ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది. ఇక ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే పులుసు అంతా మనకి మరిగిపోయినట్లే. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా ధనియా జీరా పౌడర్, 1-2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకొని ఇవి రెండు కూడా పులుసులో కాస్త ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. ఇవి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా వాటర్, ఆ శనగపిండి వాటర్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం కూర అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు శనగపిండి వేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది, కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. కొంతమంది కోడిగుడ్డు పులుసు అంటే శనగపిండి వేయకుండా నార్మల్గా చేసేస్తారు పులుసులాగా, కానీ పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఇలా శనగపిండి వేసి చేస్తారండి. చాలా బాగుంటుంది. రుచి చూసుకొని సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకున్నాను. చూసారు కదా, ఇలా శనగపిండి వేసిన తర్వాత కూడా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని కూడా ఈ పులుసులో వేసుకోవాలి.
ఇలా పులుసులో ఎగ్స్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మరలా మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. చూసారు కదా, ఫైనల్గా మనకి కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో కాస్త పుల్లగా కారంగా భలే రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారండి. ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్నా, చపాతీతో తీసుకున్నా చాలా బాగుంటుంది ఈ పులుసు. మీ దగ్గర ఉంటే కాస్త కొత్తిమీర వేసుకొని కూడా సర్వ్ చేసుకోండి. ఈ పులుసు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా, పులుసులంటే ఇష్టపడని వాళ్ళకైనా ఇలా కోడిగుడ్డు పులుసు చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి కోడిగుడ్డు పులుసు ఇలా చేసి పెట్టండి. పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు గుర్తు రావాల్సిందే, ఈ కోడిగుడ్డు పులుసు చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరికీ అంత రుచిగా ఉంటుంది. ఈ కోడిగుడ్డు పులుసు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.